విజయనగరం జిల్లా కురుపాంలో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ గిరిజన ఇంజనీరింగ్ కళాశాల ఈ ఏడాది నుంచే ప్రారంభమవుతుందని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి వెల్లడించారు. దీనికి అవసరమైన చర్యలను చేపట్టడం జరిగిందని తెలిపారు. గిరిజన ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుతో కురుపాంకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అభిప్రాయపడ్డారు. విజయనగరం కురుపాంలో ఏర్పాటు చేయనున్న గిరిజన ఇంజనీరింగ్ కళాశాలను ఈ ఏడాది నుంచే ప్రారంభించడానికి అనువైన తాత్కాలిక వసతి భవనాలను పరిశీలించడానికి చిన్న మేరంగికి వచ్చిన జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్, కాకినాడ జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం రామలింగరాజు, జేఎన్టీయు రిజిస్ట్రార్ సిహెచ్ సత్యనారాయణ తదితరులతో కలిసి చిన్న మేరంగిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బీసీ వసతి గృహ భవనాలను డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి పరిశీలించారు. 2021, we are starting a new college here in Kurupam, exclusively from JNU here, Kurupam Engineering College. The Honorable Deputy CM garu, like a Jilla Collector garu, under Sahaya Sahakara, it's a land development for a company chest for a JNU. I'd like a first one year, 2 years, second year, but I'm sure that the university that I'm going to put up, I'm going to get to the university. ఆ గవర్నమెంట్ నుంచి కూడా ఫ్యాకల్టీ శాంక్షన్ చేయించుకుంది. అలాగే గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా ఫండింగ్ గవర్నమెంట్ నుంచి కూడా శాంక్షన్ ఇచ్చినట్లయితే సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గెట్ ఫినిష్ కన్స్ట్రక్షన్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ద కంప్లీట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ కాలేజ్ డెవలప్ ఇయర్ దిస్ కాలేజ్ ఎస్ ఏ మోడల్ కాలేజ్ ఫ్రమ్ విజయ్ ఎక్స్క్లూజ్లీ పదహారు బ్యాక్గ్రౌండ్ అప్డేటెడ్ టు ట్రైబల్ ఎక్స్పీరియన్స్. సో ఎన్ని బ్రాంచ్లు ప్రమోట్ చేస్తుంది? 5 బ్రాంచెస్ అండి. అందులో 3 బ్రాంచెస్ అనుకుంటున్నాం ఈ ఫస్ట్ ఇయర్ నుంచి. ఏ బ్రాంచెస్? అది ఇంకా డిసైడ్ చేస్తాను. చెప్పాలి అంటే నిజంగా చాలా చాలా కరెక్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. దీంట్లో ఇప్పుడే ఏబీసీ గారు దాన్ని డిస్కస్ చేసే క్రమంలో మనకు 5 ఫ్యాకల్టీస్ కూడా ఒకేసారి పెట్టాలా లేదా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఫేజ్డ్ మ్యానర్లో పెట్టాలా అన్నది వాళ్ళు డిసైడ్ చేయబోతారు. అలాగే ఇక్కడ దీనికి సంబంధించి భవిష్యత్తులో మంచి కాలేజ్ చాలా చాలా స్టాండర్డ్ కాలేజ్ రావడానికి కూడా దీనికి సరిపడా ల్యాండ్ కూడా మేము విజిట్ చేసి పెట్టడం జరిగింది. సుమారు 105 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేశాము. అయితే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ ఏరియాలో కురుపాం కాన్స్టిట్యున్సీలో ఒక విధంగా చెప్పాలంటే ఒక ఎడ్యుకేషన్ హబ్ లాగా చేయాలనేటటువంటి ఆలోచనలో వారు ఉన్నారు. కాబట్టి ఒక ల్యాండ్ పూర్తిగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వరకే కాకుండా మిగతా ఇలాంటి ఎడ్యుకేషనల్ సంస్థలు రావడానికి కోసం అది కూడా భవిష్యత్తులో ఉపయోగించుకుంటే బాగుంటుందనే ఆలోచనలో వారు వారి యొక్క డిసిషన్ చెప్పడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో నిజంగా కురుపాం కాన్స్టిట్యున్సీలో వివిధ రకాలైనటువంటి విద్యా సంస్థలు రావడానికి కూడా బిల్డ్గా అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తాను. అయితే దీన్ని భవిష్యత్తులో ట్రైబల్ పిల్లలకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.